జగన్ ప్రభుత్వం ప్రతి విషయంలోనూ మహిళలకు పెద్దపీట వేస్తోంది. ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్లలో చైర్మన్ మేయర్ పదవుల్లోనూ మహిళలకే ప్రాధాన్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా పరిషత్ పదవుల్లోనూ మహిళలకు అనగారిన వర్గాలకు సగానికి పైగా పదవులను కట్టబెడుతుండడం ప్రశంసలు అందుకుంటోంది. ఈ నెల 24-25 తేదీల్లో ఎంపీపీ జెడ్పీ చైర్మన్ పదవులకు రిజర్వేషన్ ప్రాతిపదికన ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో 13 జెడ్పీ చైర్మన్లు 660 ఎంపీపీ పదవులకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు అధికార పార్టీ వైసీపీ తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో 7 జెడ్పీ చైర్మన్ పదవులు 335 ఎంపీపీ పదవులను ప్రభుత్వం మహిళలకు రిజర్వ్ చేసింది. అంటే సగానికి పైగా మహిళలకు ప్రభుత్వం పదవులిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 13 జెడ్పీ చైర్మన్లకు ఎస్సీ ఎస్టీ మహిళ జనరల్ బీసీ జనరల్కు ఒక్కొక్కటి చొప్పున, బీసీ మహిళలకు 2, జనరల్ మహిళలకు 3, జనరల్ కేటగిరీకి 4 జెడ్పీ చైర్మన్ల పదవులను రిజర్వ్ చేశారు. 660 ఎంపీపీ పదవులకు గాను 338 ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించారు. ఇవే కాకుండా మైనారిటీలకు 686 కోఆప్టెడ్ పదవులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ప్రతి మండలానికి ఒకరు చొప్పున 660 మండల పరిషత్తులలో, జిల్లాకి ఎదురే చొప్పున 13 జిల్లా పరిషత్తులలో కోఆప్టెడ్ సభ్యులను ఎన్నుకుంటారు. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు తదితరులతో పాటు తెలుగు మినహా మిగిలిన భాషలను మాతృభాషగా గుర్తింపు పొందిన వారు కోఆప్టెడ్ పదవులు పొందేందుకు అర్హులు. ఈ ప్రాతిపదికన నియామకాలు చేపట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకు అధికార పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. జగన్ ప్రభుత్వం మొదటి నుంచి సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని పదవులను పంపిణీ చేపట్టింది. ముఖ్యమంత్రి జగన్ వ్యూహాత్మకంగా చేపట్టే ఈ నియామకాలన్నీ రానున్న ఎన్నికల్లో ఎంతవరకు ఉపయోగపడతాయో కాలమే జవాబు చెప్పాల్సి ఉంటుంది.